फर्नीचर आर्डर सो दी वैजाग् फर्नीचर एसटीपीएल शीलानगर दर उदी यून अदे यूनिटन सो ऐक्चुअली यूनिट के कारणमेंटे अंत नी चला मैं गाजुआ शॉप्स तिगा श्रीनगर शॉप्स तिगा गोपालपट एनडी शॉप्स तिगा इवन ऑनलाइन चेकान अंत दी बेस्ट डील्स एवर प्रोवाइड सो इवीं चेकअप तरह लास्ट यूट्यूब एसटीपीएल दाला षापे वैजाग् फर्नीचर मैं डिस्काउंट कस्टमर फ्रेंडली सो डायरेक्ट विजिटा सो అక్కడ విజిట్ చేసిన తర్వాత అక్కడ అన్నీలు అయితే మాత్రం జగదీష్ అన్నీ మురళి అన్నీ అయితే ఉంటారనమాట. వాళ్ళైతే మాత్రం చాలా వాళ్ళు ఓనర్స్, బట్ ఏంటంటే వాళ్ళు ఓనర్లకు కాదు చాలా ఫ్రెండ్లీగా నన్ను రిసీవ్ చేసుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అన్నీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మీకు ఏది కావాల్సి అది, మనకు హై కాస్ట్ కూడా ఉంటుంది, లో రేంజ్లో అంటే మరీ లో రేంజ్ కాకుండా మీడియం రేంజ్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి, మంచి మంచి మెటీరియల్స్ చూసుకుని అన్నీ నన్ను కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తర్వాత ఓకే అని నేను రేట్స్ అవన్నీ విన్న తర్వాత ఓకే నాకు అనిపించింది. దాని తర్వాత మన ఇంటీరియర్ ఎలా ఉంటుంది అని అన్నీ చెప్పిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంటే మనం ఉండే ఫ్లాట్ అయితే 895 కాబట్టి మనకు హాల్ బట్టే కదా ఏదైనా మనం అంటే మనం బ్లైండ్గా వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసినా హాల్లో సరిపోవచ్చు సరిపోవచ్చు కూడా. సో అన్నీ వచ్చారు, మెజర్మెంట్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ రోజు అయితే మాత్రం డెలివరీ డే అనమాట. సో ప్రొడక్ట్ అయితే మాత్రం ఇలా వచ్చింది. సో అన్నీ చూశాడు అనమాట. ఎల్ షేప్ ఫస్ట్ నేను అనుకున్నాను ఎల్ షేప్ చేద్దాం అని అనుకుంటే అన్నీ నేను ఫ్లాట్కి వచ్చి వస్తానని అని చెప్పి మంచిగా వచ్చారు. క్లియర్గా వచ్చి మురళి అని వచ్చి క్లియర్గా చూసి మన వాల్ పెయింటింగ్స్ అవి చూసారు, యాజ్ వెల్ యాజ్ వెనకాల బుద్ధుడు కూడా ఉంది కదా. సో కొద్ది ట్రెడిషనల్గా ఉంది కదా నేను అలా టెకేర్ చేసుకున్నా హోమ్ని. సో ఇలాంటిది అయితే బాగుంటుంది ఎల్ షేప్ సోఫా కంట అని చెప్పాడు అన్నీ అయితే మాత్రం. సో ఓకే అని చెప్పిన తర్వాత ఈరోజు ప్రొడక్ట్ అయితే వచ్చింది. ఇది పెట్టిన తర్వాత నాకే చాలా ఆసమ్గా అనిపించింది అనమాట. సో క్వాలిటీ వైజ్గా అయితే మాత్రం చాలా మంచి ప్రోడక్ట్ వచ్చింది. చూసారు కదా డిజైన్ కూడా మనకి డిజైన్స్ కూడా అన్నీ దగ్గర ఉండి చేయించి మనకి ప్రోడక్ట్ అయితే డెలివర్ చేశారనమాట. సో అన్నీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో గైస్ మురళి అనియా, హలో అనియా. సో గైస్ మన ది వైజాగ్ ఫర్నిచర్ హబ్లోని అంటే నేను ఒక డిఫరెంట్ యాక్సెప్ట్ అనే అంటే దాంట్లోని ఒక పాయింట్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఓనర్స్ చాలామంది ఉంటారు మన వైజాగ్లో, చాలామంది ఫర్నిచర్ షాప్ ఉన్నారు, అందరూ ఓనర్స్ ఉంటారు. బట్ దగ్గరుండి అన్నే డెలివరీ ఎక్కించినంత వరకు, ఫైనల్ డెలివరీ మన ఇంట్లో పెట్టినంత వరకు వర్కర్స్తోని వాళ్ళ మేనేజ్మెంట్ స్టాఫ్ ఉంది, ఆ స్టాఫ్తోని అన్ని క్లియర్గా విత్ ఇన్ ది సింగిల్ స్క్రాచ్ లేకుండా మనకు పెట్టారనమాట. అనుకోకుండా చిన్న చిన్న పడినా వెంటనే దానికి టచ్అప్స్ చేసి ఈజీగా కరెక్షన్స్ కూడా చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ అని నేను చాలామంది ఓనర్స్ని చూశాను. బట్ ఎండ్ టు ఎండ్ ఎలా కూర్చోబెట్టి అనే ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే మనకు డీల్ వస్తుంది కాదని పక్కన పెట్టు, బట్ నాతో ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి ఎలా ఉంటుంది తమ్ముడు అని క్లియర్గా చెప్పావు. ఆ పాయింట్కి అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీరు కూడా ఇలా ఆన్లైన్లో చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు కూడా ఎలాంటి డీల్స్ కావాలనుకుంటే మీరు ఎక్కడికి రావచ్చు అని డైరెక్ట్లీ డైరెక్ట్ ది వైజాగ్ ఫర్నిచర్ షీలానగర్ ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ దగ్గర ఉంటుందండి మన. అక్కడ కూడా మీకు మోడల్స్ ఉంటాయి, లేదా మీరు ఫోటో పెట్టి నాకు ఎలాంటి మోడలే మనకు కావాలంటే ఏదైనా రెడీ చేస్తారు. మన దగ్గర ఏంటంటే మన దగ్గర రిక్లైనర్స్, డైనింగ్ టేబుల్, సోఫాస్, ఇంటీరియర్ ఎనీ వర్క్, ఏదైనా బెడ్ ప్యానలింగ్, తర్వాత హోమ్ థియేటర్స్. ఇప్పుడు నా దగ్గర ఓల్డ్ సోఫా ఉందని అది రీప్లేస్ చేసి మన దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా? ఆప్షన్ దక్షిణ ఆఫర్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ప్రైస్ బట్టి కూడా ఫ్రెండ్స్ ది బెస్ట్ ప్రైస్, ఎందుకంటే నేను చాలా షాప్స్ తిరిగాను అన్నాను కాబట్టి నాకు వచ్చిన ప్రైస్ అయితే మాత్రం బెస్ట్ ప్రైస్ ఉందన్నమాట. సో అది కూడా చెప్తాను, కరెంట్ డిస్క్రిప్షన్లో పెడతాను ప్రైస్ ఎంత అని. సో మీరు కావాలనుకుంటే అన్ని చెప్పినట్టు డైరెక్ట్గా అక్కడేమో చూడొచ్చు, లేదా వీడియోస్ చూసైనా మీరు ఏమైనా మీ దగ్గర మంచి మోడల్ ఉందంటే అన్ని అమ్మ దగ్గర తీసుకెళ్ళిన ఫోటో తీస్తే అది సరిపోతుంది. సో అందులో అంటే మీ వర్క్షాప్కి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, అక్కడ రెక్లైనర్స్ ఉన్నాయి, సోఫా కమ్ బెడ్స్ కూడా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ బెడ్ ప్యానలింగ్ యూనిట్ కొన్ని వీడియోస్ ఆల్రెడీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లోనే, అది కూడా నేను చూసాను. ఆ ప్రోడక్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఎక్స్చేంజ్ ఆఫర్లో మీరు ఏమైనా పాత బెడ్స్ ఉంటాయంటే న్యూ ఫ్లాట్స్ ఉన్నాయి
ఇప్పుడు మన ఎంబీబీ అవ్వచ్చు, లేకపోతే కొత్త కొత్త ఫ్లాట్స్కి వెళ్ళొచ్చు. సో మీరు అక్కడ మీ ఫర్నిచర్ సరిపోవచ్చు. సో అలాంటిటప్పుడు ఏంటంటే మన ఎక్స్చేంజ్ ఆఫర్లో పట్టుకొచ్చి ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకుని వాళ్ళే ఎండ్ టు ఎండ్ కూడా చేసేస్తారు. ఇక్కడ ఎల్షేప్ సోఫా కూడా బాగానే ఉంటుంది, బట్ ఈ పెయింటింగ్ వల్ల ఏంటంటే అన్న ఈ ట్రెడిషనల్ దానికి వెళ్ళిపోండి అన్నా.